హాయ్ గాయస్ గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా మన యూట్యూబ్ వీడియోస్ని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉందో మీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ రాకపోయినా సరే ఛానల్లో ఉన్న వీడియోస్కి వ్యూస్ రాకపోయినా సరే గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా ప్రమోట్ చేసుకొని మీ ఛానల్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళచ్చు నెక్స్ట్ ఏంటంటే మీ వీడియోస్కి వ్యూస్ కూడా తెప్పించుకోవచ్చు అనమాట సో మీరు ఏం చేసుకోవాలంటే దానికోసం మీ మొబైల్ నున్న గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత యూట్యూబ్ డెస్క్ టాప్ అని టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత యూట్యూబ్ డాట్ స్టూడియో డాట్ కామ్ అనేది దీని మీద క్లిక్ చేసుకోండి సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్తో ఏ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ని అయితే ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఛానల్తో లాగిన్ అయిపోండి నేను ఏంటి నా ఛానల్ ఏంటంటే తెలుగు టెక్ ఆఫీస్ కాబట్టి నేను నా తెలుగు టెక్ ఆఫీస్ అనే ఛానల్ని అయితే ఓపెన్ చేసుకున్నాను గాయస్ మీరు ఒక వీడియోని అయితే ప్రమోట్ చేసుకోవచ్చు మీ ఛానల్లో ఉన్న బెస్ట్ వీడియోని ప్రమోట్ చేసుకోండి ఏ వీడియోలో అయితే కంటెంట్ ఉంటుందో ఏ వీడియో అయితే ఫుల్ హెచ్డి క్వాలిటీతో ఉంటుందో వాయిస్ ఎవరో కరెక్ట్గా ఉందో ఆ వీడియోని ప్రమోట్ చేసుకోండి సో ఆ వీడియోస్ ఏమవుతుందంటే అంటే మీరు ఏ వీడియోని అయితే ప్రమోట్ చేస్తున్నారో ఆ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది మీరు ప్రమోట్ చేసుకోవడం వల్ల మనీ పెట్టి ప్రమోట్ చేసుకోవడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది సో ఎవరికైతే ఆ వీడియో నచ్చి దాని మీద క్లిక్ చేసి మీ వీడియోని చూసి లైక్ చేసి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఫర్దర్గా మీరు ఏ వీడియోస్ పెట్టినా సరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేస్తారు కదా సో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తూ ఉంటుంది అయితే మీ ఛానల్కి వ్యూస్ డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట వ్యూస్ పెరుగుతూ ఉంటాయి సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది సో మీరు ఒక వీడియోని ప్రమోట్ చేసుకుంటే ఒకటేనే కాదు ఎన్ని వీడియోస్ అయినా ప్రమోట్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న డబ్బు అయితే ఎంత డబ్బులు ఉంటే అన్ని డబ్బులు అయితే ప్రమోట్ చేసుకోవచ్చు ఎట్లా ప్రమోట్ చేయాలి మన వీడియోస్ అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్లా పేజీని అయితే ఇట్లా ఒకసారి జూమ్ చేయండి జూమ్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్ అని ఉంటుంది దీని కంటెంట్ అంటారు వీడియో సెక్షన్ అంటారు దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పటివరకు మీ ఛానల్లో ఎన్ని వీడియోస్ అయితే పెట్టారో అన్నీ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది మీరు ఏదైనా సరే స్పెషల్ వీడియోని బాగా మంచి కంటెంట్ జనాభాకి ఎక్కువ యూజ్ అవుతుందనే అనే వీడియో సెలెక్ట్ చేసుకోండి నేను ఏంటంటే ఇక్కడ సిగ్నల్ యాప్ అంటే ఏమిటి ఇది ఎట్లా ఉపయోగించాలనేది ఒక వీడియో చేశాను ఇది జనాభా అందరికీ ఉపయోగపడుతుంది కంటెంట్ బాగానే ఉంది లైన్ కూడా కరెక్ట్గానే ఉందని నేను ఫిక్స్ అయిపోయాను మీరు కూడా అంతే అట్లా ఏ వీడియోని కావాలంటే ఆ వీడియోని ఫిక్స్ అయిపోండి ఇట్లా చాలా ఉంటాయి మనం చేసిన వీడియోలు అనేవి ఇంకా ఓల్డ్ వీడియోస్ కూడా కావాలంటే ఇట్లా దీన్ని ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక పేజ్ కూడా వస్తుంది సో మనకు కావాల్సింది ఏంటో ఏ పేజ్లో సెలెక్ట్ చేసుకొని ఆ పేజ్లో ఉన్న వీడియోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి నాకు కావాల్సిన సిగ్నల్ యాప్ కాబట్టి నేను ఇట్లా పేజ్ని ఇట్లా జూమ్ చేస్తున్నాను జూమ్ చేయండి మీరు కూడా అంతే పేజ్ని జూమ్ చేసుకోవాలి జూమ్ చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ బటన్ మీద క్లిక్ చేసుకోండి టైటిల్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ వస్తాయి త్రీ డాట్స్ వచ్చినప్పుడు ఏం ఏం చేయాలంటే ప్రమోట్ అని ఉంటుంది ప్రమోట్ అనే బటన్ మీద గట్టిగా లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూసుకోండి కాపీ లింక్ అడ్రస్ అని ఉంటుంది దీని అయితే క్లిక్ చేసుకోండి కాపీ అయిపోయింది అనమాట కాపీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ట్యాబ్లో ఉన్నాం మనం ఇంకో ట్యాబ్లోకి వెళ్ళిపోవాలి ఇంకో ట్యాబ్ అంటే కొత్త ట్యాబ్ తీసుకోవాలి సెకండ్ ట్యాబ్ పైన చూసుకుంటే ఇక్కడ సెకండ్ అని ఉంది సెకండ్ ట్యాబ్లోకి రావాలి వచ్చేసిన తర్వాత దీని మీద ఇట్లా ప్రెస్ చేసి ఇప్పుడు మనం ఏదైతే కాపీ చేసుకున్నామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అయిపోయింది పేస్ట్ వచ్చేసిన తర్వాత ఇట్లా ఎంటర్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి మీ కీబోర్డ్లో ఉన్న ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వస్తాం గూగుల్ యాడ్స్ అనే దాంట్లోకి ఇట్లా వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇట్లా మ్యాటర్ మొత్తం ఉంటుంది గెట్ స్టార్టెడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం గూగుల్ యాడ్ వర్డ్స్ మెయిన్ పేజ్లోకి వచ్చేస్తాం ఇక్కడ చూసుకోండి టు కీబోర్డ్ షార్ట్ కట్స్ ప్రెస్ అంటుంది మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ డిఫాల్ట్గా ఇది అనమాట ఇక్కడ చూసుకుంటే మనం ఏ వీడియోనైతే సెలెక్ట్ చేసుకున్నామో అవుట్ యూజ్ సిగ్నల్ యాప్ అని సెలెక్ట్ చేసుకున్నాను మీరు ఏ వీడియోని సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియో అయితే ఇక్కడికి వచ్చేస్తుంది చూసుకోండి ఇప్పుడు ఇట్లా వచ్చేసింది అనమాట ఈ వీడియోని మనం ప్రమోట్ చేస్తున్నాం మన ఛానల్లో ఉన్న ఈ వీడియోని అయితే ప్రమోట్ చేస్తున్నాం సో ఇప్పుడు ప్రమోట్ చేసుకోవడానికి కొన్ని మనం సెట్టింగ్స్ చేసుకోవాలి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే మనీ పెట్టి చేసేది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని యాడ్ లాగా ప్రమోట్ చేసుకోవాలి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసుకుని కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి హౌ డు యూ వాంట్ యువర్ యాడ్ టు షో ఆన్ యూట్యూబ్ అంటే మనం ఇప్పుడు ఈ వీడియోని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోమనుకోండి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ ప్రివ్యూ అనేది వస్తుంది నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రివ్యూ యాడ్ అని కనపడితే ఇప్పుడు యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో చూస్తూ ఉండంటే దాని మీద యాడ్స్ వస్తూ ఉంటాయి సో అట్లా మన వీడియో అయితే చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మీ ఫ్రె మీ దగ్గరలో ఉన్న ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నారనుకోండి వాళ్ళకి మన వీడియో యాడ్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇట్లయితే చూస్తూ ఉంటే వాళ్ళు ఏదైనా వీడియో చూస్తూ ఉంటే ఆ వీడియో మీద మనం పెట్టే సిగ్నల్ అనే వీడియో ఉంది కదా అది యాడ్ రూపంలో వస్తుంది అన్నమాట సో వాళ్ళు మొత్తమైనా చూసుకోవచ్చు లేకపోతే స్కిప్ అనే చేసుకోవచ్చు మీరు ఏంటంటే కావాలంటే మీ వీడియోని ఈ టైప్లో కూడా ప్రమోట్ చేసుకోవచ్చు ఇట్లయితే ప్రమోట్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఆన్ గూగుల్ వీడియో పార్ట్నర్ ఉంది కదా కదా ఇట్లా చేసుకున్న సరే ఇట్లాగైనా సరే చేసుకోవచ్చు అనమాట ఇట్లా చేసు ఇట్లా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు కావాలంటే ఇట్లా స్కిప్పుబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట నేనేంటంటే మీ అందరికీ ప్రిఫర్ చేసేది ఏంటంటే స్కిప్పుబుల్ చేసుకోండి సెకండ్ అయితే వద్దు స్కిప్పుబుల్ అయితే చేసుకోండి సో ఇట్లా కావాలంటే ఇదైనా చేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అనమాట సో ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటే వస్తుంది నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఉంటుంది అనమాట ప్లేజెడ్ యాజ్ ఏ తమ్లైన్ నెక్స్ట్ టూ రిలేటెడ్ అని ఉంది కదా దీని మీద అంటే ఈ టైప్ ఆఫ్ యాడ్ని యాడ్ని క్రియేట్ చేస్తే ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ యాడ్ గురించి తెలుసుకున్నాం సెకండ్ యాడ్ ఈ టైప్ ఆఫ్ యాడ్స్ని ఎట్లా ఉంటాయి అంటే సెకండ్ది ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటాం ఆప్షన్ అనేది మనకి ఇట్లా తమ్లైన్ కూడా వస్తుంది మీరు కావాలంటే ఏ తమ్లైన్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను కస్టమ్ తమ్లైన్ పెట్టుకున్నాను కాబట్టి దీన్నే పెట్టేశాను సో ఇక్కడ ఏంటంటే ఎంటర్ హే లైన్ అని ఉంది కదా మీరు ఈ వీడియోకి హెడ్ లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇంపార్టెంట్ వీడియోని పెడుతున్నాను పెట్టేస్తే మీకు అర్థమవుతుంది అనమాట నేను ప్రివ్యూ చూపిస్తాను యాడ్ ప్రివ్యూ ఇంపార్టెంట్ వీడియోని పెట్టేసుకున్నాను ఎంటర్ డిస్క్రిప్షన్ అని కదా మీరు ఏదన్నా ఛానల్ యూట్యూబ్ ఇంకొక ఛానల్ లింక్ ఉన్న ఇన్స్టాగ్రామ్ లింక్ అయినా ఫేస్బుక్ లింక్ అయినా ఏదైనా పెట్టేసుకోవచ్చు నేను ఏంటంటే మీకు తెలియడానికి హాయ్ పెట్టేస్తున్నాను ఎంటర్ డిస్క్రిప్షన్ టూ అని కదా ఇక్కడ కూడా అంతే ఏదైనా లింక్ యాడ్ చేసేసుకోవచ్చు చేసేసుకున్న తర్వాత అప్పుడు యాడ్ ప్రివ్యూ చూద్దాం ఒకసారి ప్రివ్యూ యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే చూసుకోండి పైన వీడియో ఉంటుంది పైన వీడియో ఉంటుంది ఆ వీడియో కింద యాడ్ వస్తుంది అనమాట ఇంపార్టెంట్ వీడియో నేను ఆల్రెడీ పెట్టాను కదా సో ఇట్లాగైతే యాడ్ వస్తుంది అనమాట పైన ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే ఆ వీడియో కిందే మనకి ఇట్లా యాడ్ వస్తుంది సో వాళ్ళకి ఎవరికైనా వీడియో నచ్చి స్కిప్ చేసి ఆ వీడియో నచ్చి ఆ వీడియో మీద క్లిక్ చేశారనుకోండి మన యూట్యూబ్ ఛానల్లోకి వస్తారనమాట ఎందుకంటే సిగ్నల్ యాప్ గురించి పెట్టింది తెలుగు టెక్ ఆఫీస్ నుంచి కాబట్టి సో నా వీడియోలోకి వచ్చేస్తారు నా వీడియో నచ్చి నా ఛానల్లోకి వచ్చి నా ఛానల్లో ఉన్న వీడియోస్ మొత్తం చూస్తారు అంటూ ఉంటారు కదా సో అట్లా నచ్చింది అనుకోండి కంటెంట్ మొత్తం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు సో వ్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి ఈ విధంగా అయితే యాడ్స్ని క్రియేట్ చేసేసుకోవచ్చు మీరు ఫస్టు ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ యాడ్ కావాలంటే ఫస్ట్ తీసుకోండి సెకండ్ది కావాలంటే సెకండ్ది నేను ఏంటంటే సెకండ్ తీసుకున్నాను ఫస్ట్ తీసుకోవడం వల్ల ఏంటంటే వీడియోని చూడకుండా స్కిప్ చేస్తారు కాబట్టి సెకండ్ తీసేసుకున్నాను ఇట్లా డిస్క్రిప్షన్ కూడా రాసేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి మనం ఏంటంటే వీడియోని సెలెక్ట్ చేసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి టైప్ ఆఫ్ యాడ్ కావాలో కూడా సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు లొకేషన్ అనమాట ఇప్పుడు మనం ఏదైతే యాడ్ని ప్రమోట్ చేస్తున్నామో ఆ యాడ్ అనేది ఏ కంట్రీలోకి పోవాలి ఏ లొకేషన్లోకి పోవాలి నా వీడియో తెలుగుదు కాబట్టి నేను దాదాపు తెలంగాణని పెట్టేసుకున్నాను తెలంగాణని పెట్టేసుకోండి మీరు తెలుగు అయితే తెలంగాణని పెట్టేసుకోండి తెలంగాణ పెట్టేసుకున్నాను మళ్ళీ యాడ్ లాంగ్వేజ్ యాడ్ లొకేషన్ పెట్టేసుకున్న తర్వాత ఆంధ్ర వాళ్ళు కూడా మన వాళ్ళు కాబట్టి తెలుగు వాళ్ళే కాబట్టి ఆంధ్రప్రదేశ్ని పెట్టేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టేసుకున్న తర్వాత కింది స్క్రోల్ చేస్తూ ఉండండి యాడ్ ఏ లాంగ్వేజ్ అని అడుగుతుంది ఇప్పుడు ఇక్కడ చూసుకోండి మ్యాప్లో కూడా వరల్డ్ మ్యాప్లో కూడా నెక్స్ట్ ఏంటంటే తెలంగాణను ఆంధ్రాని ఇట్లా పిన్ చేసుకుంది ఇక్కడ మనకు కనపడుతూనే ఉంది యాడ్ ఏ లాంగ్వేజ్ అంటే ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటే తీసేయండి యాడ్ అయ్యే లాంగ్వేజ్లో తెలుగు తెలుగు వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి తెలుగు అని పెట్టేసుకోండి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత వీటిని మీరేం సెట్టింగ్స్ చేసుకోవద్దు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ప్రమోట్ చేసే యాడ్ అంటే సిగ్నల్ యాప్ని ఎట్లా యూజ్ చేయాలన్నా కదా ఆ యాడ్ ఏ జనరల్ వాళ్ళు చూడాలంటే ఆడవాళ్ళే చూడాలా మగవాళ్ళే చూడాలని కొంతమంది ఏంటంటే ఇప్పుడు జ్యువెలరీ గురించి చేస్తూ ఉంటారు చీరల గురించి చేస్తూ ఉంటారు రెస్పీస్ గురించి చేస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఫీమేల్స్ గురి ఓన్లీ ఫీమేల్సే పెట్టేసుకోవచ్చు లేదు టెక్ వీడియోస్ అందరూ చూస్తారు కాబట్టి సో అందరూ పెట్టేసుకోవచ్చు అనమాట మేలు ఫీమేల్ రెండూ పెట్టేసుకోవచ్చు అన్నం తీసేయండి ఏజ్ గ్రూప్ అనమాట ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం మన యాడ్ కనపడాలి ఇప్పుడు వీటిలో ని అన్నింటికి టిక్ పడి ఉంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి మన వీడియో కనపడతారు అట్లా వద్దు నేను ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ వద్దు సిక్స్టీ ఫైవ్ వద్దు అన్నం వద్దు ఎక్కువ టెక్ వీడియోస్ చూసేదివరెంటే ఎయిటీన్ ప్లస్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈ ఏజ్ గ్రూప్లో చూస్తారు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అయితే చూడరు కాబట్టి నేను అన్ చేసేసాను చేసేసిన తర్వాత ఇక్కడ మిగతా స్టేటస్ ఉంది కదా దీన్ని కూడా ఏం చేయొద్దు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేయాలి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్తుంది ఇట్లా నవ్ టెల్ అస్ ఇఫ్ యూ వాంట్ రీచ్ పీపుల్ విత్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ ఆప్షన్ పెట్టేసుకోండి సెకండ్ సెకండ్ ఆప్షన్ అయితే వద్దు సో ఇట్లా వచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బడ్జెట్ అడుగుతుంది అనమాట బడ్జెట్ ఏంటంటే ఇప్పుడు మీకు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఇక్కడ నేను ఒక హండ్రెడ్ పెట్టుకున్నాను అనుకోండి ఒక హండ్రెడ్ పెట్టుకున్నాను అమౌంట్ అనేది సో ఇట్లా హండ్రెడ్ పెట్టేసుకున్నాను హండ్రెడ్ పెట్టుకున్న తర్వాత దీన్ని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాం నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి మనకు యాడ్ మొత్తం రెడీ అయిపోయింది ఎవరో వీడియో మనం ఏ వీడియోని ప్రమోట్ చేస్తున్నాం సిగ్నల్ యాప్ని నెక్స్ట్ ఏంటంటే హెడ్ లైన్ ఇంపార్టెంట్ అని వీడియో పెట్టుకున్నాం డిస్క్రిప్షన్ పెట్టేసుకున్నాం లొకేషన్ తెలంగాణ ఆంధ్ర పెట్టుకున్నాం కింది స్క్రోల్ చేస్తూ ఉండే లాంగ్వేజ్ తెలుగు పెట్టుకున్నాం డెమోగ్రఫీ అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏజ్ గ్రూప్లో చూడాలి ఇంట్రెస్ట్ ఎనీ కస్టమర్ పెట్టుకున్నాం డైలీ బడ్జెట్ హండ్రెడ్ అని పెట్టుకున్నాం హండ్రెడ్ రూపీస్ పెట్టి ప్రతిరోజుకి ఇక్కడ డైలీ బడ్జెట్ అంటే ఒక రోజుకి వంద రూపాయలు పెట్టి మనం వీడియోని ప్రమోట్ చేస్తే మనకి ఎన్ని వ్యూస్ వస్తాయండి గాయస్ గుర్తుపెట్టుకోండి డైలీ బడ్జెట్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నాం ఇక్కడ వన్ వీక్ ఎన్ని వ్యూస్ వస్తాయి అంటే ఎస్టిమేటెడ్ ఇంప్రెషన్స్ అనమాట అంటే మన వీడియో థర్టీ త్రీ కేకి అండ్ ఏంటంటే సెవెంటీ సెవెన్ కేకి రీచ్ అవుతుంది అంటే అంతమందికి మన వీడియోని అయితే డిస్ప్లే చేస్తారు సో డిస్ప్లే అయిన ప్రతి ఒక్కళ్ళు మన వీడియోని క్లిక్ చేసి క్లిక్ చేయాలని రూల్ లేదు కదా సో ఎస్టిమేటెడ్ వ్యూస్ అంటే ఈ వీడియో అంతమందికి వెళితే సో అంతమందిలో సిక్ ఇక్కడ చూసుకోండి సిక్స్ నైంటీ టు టూ పాయింట్ వన్ కే అయితే క్లిక్ చేస్తారనమాట సో క్లిక్ చేయటం వల్ల వ్యూస్ వస్తాయి గాయస్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఎక్కడ కన్ఫ్యూజ్ అనమాట హండ్రెడ్ రూపీస్ పెట్టి ప్రమోట్ చేసుకుంటే హండ్రెడ్ కాదు గుర్తుపెట్టుకుంటే డైలీ అంటే ఒక రోజుకి హండ్రెడ్ చెల్లిస్తున్నాం గుర్తుపెట్టుకోండి ఒక రోజుకి హండ్రెడ్ చెల్లిస్తున్నాం ఇక్కడ వీళ్ళు ఇచ్చేది ఏంటంటే ఎస్టిమేటెడ్ ఇంప్రెషన్స్ ఏంటంటే వన్ వీక్కి వన్ వీక్కి ఎంత వస్తాయి వ్యూస్ ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎస్టిమేటెడ్ వ్యూస్ అనమాట ఇంప్రెషన్స్ ఏంటంటే ఓన్లీ ఇంతమందికి విడిని చూపిస్తూ ఉంటారు సో ప్రతి ఒక్కరు మనం చూపించినదైతే క్లిక్ చేయరు సో ఎంతమంది క్లిక్ చేసి చూస్తారంటే ఎస్టిమేటెడ్గా ఎంత వస్తాయని ఎక్కడ రూల్ లేదు ఎస్టిమేటెడ్గా సిక్స్ నైంటీ నుంచి టూ పాయింట్ వన్ కేకి వ్యూస్ వస్తాయి అనమాట ఇట్లా దీని మీద క్లిక్ చేసి డైలీ పెట్టుకున్నాం కదా సో ఇప్పుడైతే మనం వన్ వీక్ ప్రమోట్ చేసుకోవాలి ఒక రోజుకి వంద రూపాయలు సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం ఇది పేమెంట్ సెక్షన్ కి వచ్చిందన్నమాట ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు చూస్తా ఉంటే మీకు పూర్తిగా అర్థం అవుతా ఉంటది పేమెంట్ పేజ్ కి అయితే వచ్చేసాం ఇక్కడ చూసుకోండి కన్ఫర్మ్ పేమెంట్ ఇన్ఫోన్ ఉంది ఇక్కడ ఇండియా పెట్టేసుకోవాలి టైమ్ జోన్ కూడా ఎట్లాగా ఉంచేసేయండి కింది స్క్రోల్ చేస్తూ ఉండంటే ఇక్కడ మన పేరు వచ్చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే మన పేమెంట్ ప్రొఫైల్ ఐడి వచ్చేస్తుంది ఇప్పుడు మనం యాడ్ ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మనం అయితే మనీ పే చేసుకోవాలి ఇక్కడ చూసుకుంటే పేమెంట్ మెథడ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి నెట్ బ్యాంకింగ్తో మనీ పే చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ అని చేసుకోవచ్చు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డుతోనే చేసుకోవచ్చు లింక్ పేటిఎం వ్యాలెడ్తోనే చేసుకోవచ్చు మీరు ముందుగా పేమెంట్ చేసే ముందు ఏం చేయాలంటే ఇక్కడ పేమెంట్ అని ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ పేమెంట్ అనేది ఈ పేమెంట్ ఎట్లా పెట్టుకోవాలంటే మాన్యువల్ పేమెంట్ పెట్టుకోండి గైస్ గుర్తుపెట్టుకోండి ఆటోమేటిక్ పేమెంట్ కాదు మానువల్ పేమెంట్ పెట్టుకోవాలి మాన్యువల్ పేమెంట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి స్పెసిఫై ఒక అమౌంట్ ఉంది అమౌంట్ మీ ఇష్టం ఎంత పెట్టేసుకోవచ్చు కానీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పెట్టుకోవాలి నేను ఏంటంటే వన్ వీక్ ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సిక్స్ హండ్రెడ్ యాడ్ చేసుకున్నాను సో ఈ సిక్స్ హండ్రెడ్లో ఏం జరుగుతుందంటే డైలీ హండ్రెడ్ రూపీస్లా కట్ అయిపోతుంది అనమాట ఇంతకుముందు హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నాం కదా డైలీ అంటే వన్ వీక్ అయితే ప్రమోట్ అవుతుంది సో వన్ వీక్ ఇట్లా మీరు ఎంత కావాలంటే అంత పెట్టేసుకోండి ఎంత కావాలంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఇట్లా ఎయిట్ హండ్రెడ్ అని పెట్టుకున్నారనుకోండి పెట్టుకోవడం వల్ల ఎనిమిది రోజులు అయితే ఆ వీడియో ప్రమోట్ అవుతూనే ఉంటుంది ఎందుకు మనం ఎనిమిది వందలు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క గూగుల్ యాడ్వర్డ్స్లోకి ఎయిట్ డేస్ అయితే మన వీడియో ప్రమోట్ అవుతూనే ఉంటుంది సో ఎయిట్ డేస్ ప్రమోట్ అవుతూనే ఉంటుంది ఎయిట్ డేస్ నుంచి వచ్చే వ్యూస్ అనేది కౌంట్ అవుతూనే ఉంటాయి ఈ విధంగా అయితే ఉంటుంది గాయస్ గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా మనం ఏ వీడియోనైతే ప్రమోట్ చేసుకుంటామో ఆ వీడియో వల్ల వచ్చే సబ్స్క్రైబర్స్ అయితే మౌంటేషన్ కౌంట్ అవుతాయి ఆ వీడియోకి వచ్చే వాచ్ టైం అనేది ఫోర్ థౌజండ్ అవర్స్ ఉంటుంది కదా ఈ క్రైటీరియా కంప్లీట్ అవ్వడానికి మౌంటేషన్ అవడానికి అయితే కౌంట్ అవ్వదు మీరు యాడ్వర్డ్స్ ద్వారా ఎవరైతే ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారో గుర్తుపెట్టుకోవాలి గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా ఏ వీడియోనైతే ప్రమోట్ చేస్తారో ఆ వీడియోకి వచ్చే వాచ్ టైం అనేది ఈ ఫోర్ థౌజండ్ అవర్స్కి అయితే కౌంట్ అవ్వదు సో ఈ విధంగా మేము ఎంత అమౌంట్ కావాలో ఎంత అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం మ్యాన్యువల్ పేమెంట్ పెట్టేసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే పేమెంట్ అనమాట లింక్ పేటిఎం వ్యాలెడ్తో అయినా సరే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అయినా సరే పెట్టేసుకుని ఇక్కడ సబ్మిట్ అన్నట్టు సబ్మిట్ కొట్టే మీరు డెబిట్ కార్డుతో చేస్తే ఆ డెబిట్ కార్డ్కి లింక్ అయి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేస్తే పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యింది లేకపోతే పేటీఎం వ్యాలెడ్తో చేసినా సరే పేటిఎం వ్యాలెడ్తోనే అయిపోయింది ఈ విధంగా మీ అందరికీ తెలిసి ఉంటుంది పేమెంట్ ఎట్లా చేసుకోవాలని కూడా పేమెంట్ చేసేయండి మీరు ఎంత పెట్టి పేమెంట్ చేస్తూ ఉండంటే అన్ని రోజులైతే ప్రమోట్ అవుతూ ఉంటుంది ముందు నేను స్టార్టింగ్లో డైలీ లిమిట్ అంత పెట్టుకున్నాను హండ్రెడ్ పెట్టుకున్నాను అట్లా కాకుండా మీరు ఏంటంటే టెన్ రూపీస్ పెట్టుకోవచ్చు లేకపోతే ట్వంటీ పెట్టేసుకోవచ్చు థర్టీ పెట్టేసుకోవచ్చు ఎంతైనా పెట్టేసుకోవచ్చు ఎక్కువ మందికి రీచ్ కావాలంటే ఎక్కువ అమౌంట్ని అయితే మీరు పే చేయాలి డైలీ బడ్జెట్ అక్కడ పెట్టుకున్నాం ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ స్పెసిఫై అమౌంట్ పెట్టుకున్నాం డైలీ బడ్జెట్ అంతా హండ్రెడ్ రూపీస్ కాబట్టి సో ఎయిట్ డేస్ అయితే నాకు ఈ వీడియో అయితే ప్రమోట్ అవుతుంది ఎందుకు నేను ఎయిట్ హండ్రెడ్ పెట్టుకున్నాను కాబట్టి అదే ఫైవ్ హండ్రెడ్ పెట్టుకుంటే ఫైవ్ డేస్ అయితే ప్రమోట్ అవుతూ ఉంటారు వీడియో ఈ విధంగా అయితే డైలీ బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి పెట్టుకున్న దానికి మనం ఎంత ఎంత మనీ లోడ్ చేసుకోవాలి అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది ఇట్లా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ అయిపోయిన తర్వాత యాడ్ అనేది స్టార్ట్ అవుతుంది ఉంటుంది ఈ విధంగా అయితే మన యూట్యూబ్ వీడియోస్ని యాడ్ వర్డ్స్ ద్వారా ప్రమోట్ చేసుకుని ఛానల్ని వైరల్ చేసుకోవచ్చు ఛానల్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ని తీసుకురావచ్చు ఛానల్ని పబ్లిక్లో కూడా తీసుకోవచ్చు ఈ వీడియో అంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ